దేవుని నామానికి వందనాలు. డాక్టర్ థెరిసా పాల్ గారు రాసిన అనుదిన వాగ్దానాల పుస్తకం నుండి నవంబర్ నెల 22వ తేదీ నూతన ప్రవక్త. అప్పుడు ఆ మృగమును దాని ఎదుట సూచక క్రియలు చేసి దాని ముద్రను వేయించుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు నమస్కరించిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండు అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడిరి. ప్రకటన 19వ అధ్యాయం 20వ వచనం. ఆ అంత్యక్రీస్తుతో ఒక అబద్ధ ప్రవక్త బయలుదేరి తానే నిజమైన ప్రవక్తనని చాటించుకుంటాడు. ఈ అబద్ధ ప్రవక్త కొన్ని సూచక క్రియలను చేసి ప్రజలను సంబరపరిచి వారిని 666 అనే ముద్ర వేసుకునేలాగా చేసి వాని విగ్రహానికి పూజ చేయమని బలవంతం పెడతాడు. కానీ శ్రమల కాలం తర్వాత అప్పుడు ఆ మృగమును దాని ఎదుట ముద్రను వేసుకున్న వారిని, ఆ మృగపు ప్రతిమకు మురుక్కిన వారిని మోసపరిచిన ఆ అబద్ధ ప్రవక్తయు పట్టబడి వారిద్దరూ గంధకముతో మండే అగ్నిగుండములో ప్రాణముతోనే వేయబడతారు. ప్రకటన 19వ అధ్యాయం 20వ వచనం. ప్రవచించుట పరిశుద్ధాత్మ యొక్క బహుమానం. విశ్వాసులందరూ ప్రవచన వరమును మరియు ఆత్మ వివేచన అను వరాలను కలిగి ఉండాలి. అబద్ధ ప్రవక్తల విషయమై జాగ్రత్తగా ఉండాలని యేసుక్రీస్తు మనలను హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలు వెళ్ళి ఉన్నారు. గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి అని యోహాను భక్తుడు 1వ యోహాను 4వ అధ్యాయం 1వ వచనంలో చెబుతున్నాడు. కొన్ని సమయాల్లో సాతానుడు వెలుగుదూత వలె ప్రత్యక్షమై మనలను మోసం చేస్తాడు. 2వ కొరింథీ 11వ అధ్యాయం 14వ వచనం. అటువంటి పరిస్థితుల్లో ఏది దేవుని నుండి వచ్చిందో, ఏది అపవిత్రమైనదో గ్రహించాలి. అలా వివేచించడం వల్ల దేవుని రక్షణ కవచం ధరించుకొని దుష్టుని ఎదుర్కోగలం. అందుకే దేవుడు మనలను పాముల వలె వివేకంగా, పావురాల వలె నిష్కపటంగా ఉండాలని కోరుతూ ఉన్నాడు. అయోమయ పరిస్థితులలో సహాయకుని వేడుకుంటే ఆయన మనలను నడిపిస్తాడు. ఎల్లప్పుడూ మనకు కనబడని ఒక హస్తం మనలను నడిపిస్తూ ఉంటుంది. మనం ఆయన సన్నిధిని గుర్తించినట్లయితే మన జీవితంలో గొప్ప సంతోషం, సమాధానం, విజయము లభిస్తాయి. ప్రార్థన. పరలోకమందున్న దేవా, ప్రవచనము మరియు ఆత్మ వివేచన వరాలు కలిగి దుష్టిని వరలో చిక్కుకొనకుండా ఉండేట్లు నాకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ దిన వాక్యం. యెహోవా యొక్క కృపాతిశయమును నిత్యము నేను కీర్తించేదను. తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కీర్తనలు 89వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మిమ్మను దీవించునుగాక. ఆమెన్.